ప్రేక్షకులందరికీ నమస్కారం. మన హరివాస్తు ఛానల్లో మనం ఇన్ని రోజుల నుంచి ఏవైతే వాస్తుశాస్త్రానికి సంబంధించిన అంశాలు మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో ఇక నుంచి కంప్లీట్ మన హరివాస్తు ఛానల్లో స్థాపత్య వేద యొక్క రహస్యాలు ఏమున్నాయి, ఇక నుంచి స్థాపత్య వేద కంప్లీట్గా మన ఏపీ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడం మనం జరుగుతుంది. సో అసలైన వాస్తుశాస్త్రానికి సంబంధించిన స్థాపత్య వేద ఏదైతే ఉందో దానిలోని రహస్యాలు ఏమున్నాయి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఏమున్నాయి, వే ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి, మర్మస్థానాలకు డ్యామేజ్ కాకుండా ఎట్లా చేయాలి, వాస్తు పురుష మండలికి డ్యామేజ్ కాకుండా ఎట్లా చేయాలి, అసలు ఆయం ఎట్లా లెక్క కట్టాలి, వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం ఏదైతే ఉందో మన హరివాస్తు నుంచి ఎవరైతే ప్లాన్ తీసుకుంటారో వాళ్ళకి ఇవన్నీ మేము ఇంప్లిమెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఈ స్థాపత్య వేదకి సంబంధించిన ఒక రహస్యం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ చూడండి, స్థాపత్య వేద అనేది చాలా పురాతనమైన గ్రంథం. సో అసలైన వేదాల నుంచి తీసుకుంటే ఇది ఒక పార్ట్ అన్నమాట. సో ఇది కంప్లీట్గా ఆర్ట్ ఆఫ్ వాస్తు అని చెప్పొచ్చు. సో ఇది కళారంగం అన్నమాట, కళ, కళలు అంటారు కదా జనరల్గా. సో మనకు ఏవైతే శిల్పకళలు లేదంటే టెంపుల్స్కి సంబంధించిన ఆర్కిటెక్చరు ఏదైతే ఉంటుందో అదేవిధంగా ఇది. సో చాలామంది ఆస్ట్రాలజీకి వాస్తుకి సంబంధం ఉంది అంటారు, అది కొంతవరకు మాత్రమే ఆ భాగంలో, అది కొంతవరకే. కానీ అసలైన శాస్త్రం మొత్తం వెళ్తే నిజంగా చెప్తున్నాను, ఆస్ట్రాలజీకి డబుల్ ఉందండి ఇది. అర్థమైందా? కంప్లీట్ టెంపుల్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఆస్ట్రాలజీలో వస్తుందా? రాదు. వాస్తు పురుష మండలి ఆస్ట్రాలజీలో వస్తుందా? రాదు. ఆయాది క్యాలిక్యులేషన్స్ యాజ్ పర్ స్థాపత్య వేద వస్తుందా? రాదు. మర్మస్థానాలు వస్తాయా? రావు. ఉపమర్మాలు వస్తాయా? రావు. ఎట్లా? సో దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. సో మనకు ఆస్ట్రాలజీకి సంబంధించి జాతకాల దానికి దీనికి చాలా వరకు పొంతన ఉండదు, కొన్ని మాత్రమే కలుస్తాయి, ప్రతిదీ కలవదు. వాస్తు ఈజ్ ఏ కంప్లీట్ డిఫరెంట్ సైన్స్. అర్థమైందండి? సో ఈరోజు నేను చెప్తానన్న సీక్రెట్ ఏంటంటే, ఏ ఇంట్లో అయితే 81 స్థానాలలో అంటే ఇంటి మొత్తాన్ని డివైడ్ చేసి 81 స్థానాలు చేస్తే, ఈ 81 స్థానాల నుంచి గనక ఈ 81 స్థానాలను డ్యామేజ్ చెయ్యకుండా 81 స్థానాల నుంచి ఎనర్జీ జనరేట్ అయ్యి ఆ ఇంట్లోకి ప్రవేశపెట్టినట్లయితే 100% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఇది ఎట్లా చేయాలి? ఇంటి మొత్తాన్ని 9x9 గ్రిడ్, లాస్ట్ టైం ఒక వీడియోలో నేను చెప్పాను. సో 9x9 మొత్తం చేసినప్పుడు ఏ గ్రిడ్ కూడా డ్యామేజ్ కాకుండా మీరు వాల్స్ కట్టి పిల్లర్స్ వేసి ఇల్లు నిర్మిస్తే 100% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇది అసలైన రహస్యం. సో ఇక్కడ నుంచి మన హరివాస్తు ఛానల్ కంప్లీట్గా స్థాపత్య వేద మీద డిపెండ్ అవుతుంది. సో అసలైన రహస్యాలేంటి, పురాతన కన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉండేవి, ఆ కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేశారు, ఆ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మన ప్రేక్షకులకు మా క్లయింట్స్కి అందరికీ కూడా నేను అందిస్తూనే ఉంటాను. సో మీరందరూ ఎప్పుడూ మా హరివాస్తు ఛానల్లో ఏ వీడియో అయితే వస్తుందో దానికి చాలా ప్రాముఖ్యం ఇచ్చి స్కిప్ చేయకుండా ప్రతి వీడియో చూడండి. థ్యాంక్ యూ.